हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। दिस इज एडीआर, मेरे चूस्तुन्नारु एडीआर वॉइसेस। फ्रेंड्स, ई रोजु एंटंटे रिव्यू चेप्पुकोवडानिकि पेद्दगा एं लेदु, काकपोते एंटंटे अविनाश गुरिंचि कोन्नि मुख्यमैन विषयालु मात्लाडुकुंदाम। अट् द सेम टाइम నిజంగానే అవినాష్ ఎలిమినేట్ అయ్యాడా అంటే ఓట్ల ప్రకారంగా, లేదా దీనికి కూడా వెనకాల ఏదైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిందా బిగ్ బాస్ది, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ దీంట్లో చెప్పేది ఏదైనా సరే నా వర్షన్, అంటే నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్లు ఇవైతే ఏమీ లేవు, నాకేది అనిపిస్తే అదే చెప్తున్నాను అనమాట. సో చూడాలనుకున్న వాళ్ళు కంప్లీట్గా చూడండి, లేకపోతే ఇది ఇక్కడితో అయితే స్కిప్ చేసేయండి. బట్ ఇందులో అయితే రివ్యూ అయితే ఉండదు, అవినాష్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను అంతే, అది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో గేమ్స్, సో కంప్లీట్గా చూసే వాళ్ళు అయితే చూడండి. అండ్ గేమ్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ బాగుంది. అండ్ ఎస్, సోయల్ గెలిచాడు బా అంటే ఓకే, ప్రతి ఒక్కరికి కనెక్షన్ అక్కడ యారి, ప్రతి ఒక్కరికి మంచి కనెక్షన్ ఉన్నది ఎవరైనా అనుకుంటే అది సోయల్ అనే విషయం మనందరికీ తెలుసు. సో సోయల్ అది గెలుచుకోవడం అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరితో సోయల్ కలుస్తాడు కాబట్టి. సోయల్ గెలుచుకున్నాడంటే ఓకే, నాకు ఒక అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లాగా ఉంది, ఓకే సోయల్ ఈజ్ ఎ కరెక్ట్ పర్సన్ అని కూడా అనిపించారు. దాని తర్వాత సేవ్ అయ్యే కంటెస్టెంట్స్లో అభిజిత్, హారిక సేవ్ అయిపోయారు. దాని తర్వాత ఇద్దరు మిగిలారు. దాని తర్వాత ఈ డ్యాన్సులు, ఈ సాంగ్స్ అవి కూడా ఒక పబ్లిసిటీ లాగా, పర్వాలేదు అంటే ఒక ప్రమోషన్స్ లాగా కంటెస్టెంట్స్ అందరూ ఆడాలి, డ్యాన్స్లు వేయాలి. మన అభిజిత్ కూడా బాగా డ్యాన్స్ వేశాడు. సో ప్రతి ఒక్కరు ఫన్నీగా అయితే అంటే ఓకే, ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు. సో ఫైనల్గా ఒక మ్యాజిక్ డ్రింక్ లాంటిది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాటర్లో పోయాలి. రెడ్ కలర్ వచ్చిన వాళ్ళు ఎలిమినేటెడ్, గ్రీన్ కలర్ వచ్చిన వాళ్ళు సేఫ్ అనమాట. సో అవినాష్ అయితే రెడ్ కలర్ వస్తుంది, ఎలిమినేట్ అయిపోతాడు. నాకు తెలిసి వెళ్ళిపోతూ బిగ్ బాస్ హౌస్కి దండం పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్స్ ఈ సీజన్లో. సో అక్కడే తెలిసిపోయింది అనమాట అవినాష్కి బిగ్ బాస్ ఎంత ఇంపార్టెంట్ అని. కాకపోతే ఒకే ఒక్క మాటలో అవినాష్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడు అన్న విషయం కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఖచ్చితంగా తను ఎలిమినేట్ అవుతాడేమో అన్న భయం వల్లే తను ఎలిమినేట్ అయిపోయాడేమో అన్నట్టయితే నాకు అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి తన ఎంటర్టైన్మెంట్ నిజంగా అందరు మిస్ అవుతాడు. లాస్ట్ 2 వీక్సే కదా, ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు అనుకుంటాము, బట్ ఏంటంటే 2 వీక్స్, లాస్ట్ 2 వీక్స్ కాదు 1 డే అయినా సరే ఎంటర్టైన్మెంట్ లేనిదే ఏది లేదని మీరు అనొచ్చు. అన్నా ఇది ఒక రియాలిటీ షో, ఎంటర్టైన్మెంట్ అవసరమా అని, అఫ్కోర్స్ ప్రతి రియాలిటీ షోలో ఎంటర్టైన్మెంట్ అవసరం. అండ్ ఓంకారి ఎంత హిట్ అయినాయంటే ఖచ్చితంగా అందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ అయి ఉండొచ్చు, లేదా డీ లాంటిది కూడా హిట్ అయిందంటే ఎంటర్టైన్మెంట్ అయి ఉండొచ్చు. సో కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ ఎక్కడన్నా ఉండాలి. సో ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యామని ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే నాకు, వెల్కమ్ టు అంటే ఏదైతే నాగార్జున గారు పిలిచారు కూడా, ద కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద బిగ్ బాస్ 4 సీజన్ 4 అని పిలవడం, 1-2 సార్లు ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది హౌస్ ఇన్ బిగ్ బాస్ 4 అని చెప్పడం నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా అతను ఎంటర్టైన్మెంట్. అండ్ ఎందుకంటే నేను ఎందుకో తీసుకోలేకపోతున్నాను అనమాట, నాకు అనిపి అది చెప్పే కదా ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు, ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్. ఎక్కడో మోనాల కంటే అవినాష్ బెస్ట్ ఏమో అన్నట్టు అయితే అనిపించింది. అఫ్కోర్స్ ఈ వీక్లో తన పెర్ఫార్మెన్స్ కొంచెం తప్పులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే తన ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, తన ఎంటర్టైన్మెంట్ చాలా అవసరము. సో మరి మోనాల్స్ ఓట్లు పడలేదా అంటే నాకు తెలిసినంత వరకు అఫీషియల్ ఓట్లో కూడా లాస్ట్ మోనాలే ఉంది, కాబట్టి ఇది ఏమైనా బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఏమో అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. దీనికి మళ్ళీ మోనాలకు ఓట్లు పడలేదు అంటే పడుండొచ్చు, అఖిల్ ఫ్యాన్స్ కూడా మోనాలకు వేసి ఉండొచ్చు, బట్ అవినాష్ అయితే ఎలిమినేట్ అవ్వకుండా ఉండాల్సింది. సో నాకు ఎందుకో కొంచెం బాధగానే అనిపించింది, బట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతాం. ఇప్పుడు ఎంత సోయల్ ఎంటర్టైన్మెంట్గా మారినా సరే అవినాష్ ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇవ్వలేరనమాట. సో ఖచ్చితంగా అవినాష్ ఎంటర్టైన్మెంట్ అయితే నేను చాలా 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 మిస్ అవుతాను. సో కాస్త అంటే తన ఎంటర్టైన్మెంట్ ఎందుకు అంటే తన ప్రోమో కూడా బాగుంది, చాలా బాగుంది. అండ్ తన ఎంటర్టైన్మెంట్గా ఇంకా అంటే నిదర్శనంగా ఇంకా బాగా నిరూపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఈరోజు తన స్టేజ్ మీద చేసిన షో అనమాట, ప్రతి ఒక్కళ్ళు నవ్వారు, ఆపకుండా నవ్వారు. తను స్టేజ్ మీదకి వచ్చి చివర వెళ్ళిపోయే క్షణం వరకు ప్రతి ఒక్కళ్ళ మొహం మీద కూడా చిరునవ్వు ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నారు, కానీ తన ఫ్రెండ్ ఎలిమినేట్ అయిపోయినంత వరకు అంటే తన ఫ్రెండ్ ఎలిమినేట్ అయ్యాక ఎంత నవ్విచ్చినా హర్యానా నవ్వట్లేదు. అది బాండింగ్ అంటే ఖచ్చితంగా అది ఒక మంచి బాండింగ్. ఏదైతే మళ్ళీ నాకు సార్ నువ్వు హర్యానా నవ్వించి తీరాలి అంటే మళ్ళీ స్పెషల్గా హర్యానా కోసం ఒక ఫన్నీ లాంటిది చేస్తే కానీ హర్యానా అవ్వలేదు. అంతకుముందు ప్రతి ఒక్కళ్ళ మీద ఫన్ అయితే చేశారు,
బట్ హరియానా కూర్చుంది చూడండి. నిజంగా అంటే బాధపడుతూ ఉంది చూడండి, నవ్వకుండా. నిజంగా హ్యాట్స్ ఆఫ్, నిజంగా ఆ రిలేషన్షిప్ కానివ్వండి. ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ అది అవినాష్గా షో ఎంత ఇంపార్టెంట్ ఆల్రెడీ మనకి చెప్పారు. డబ్బులు లేక అంటే కట్టలేక ఆత్మహత్య చేసుకుందాము అలా ఉన్న పరిస్థితి అని కూడా చెప్పి హౌస్కి వచ్చారు. సో తనకు హౌస్ ఎంత ఇంపార్టెంట్ అని తనతో క్లోజ్గా ఉన్న హరియానాకి తెలుసు. సో తను ఎలిమినేట్ అవ్వగానే ఎంత నవ్వించినా సరే ఆ బాధను గుర్తు చేసుకుని. సో ఏదైనా సరే నిజంగా హరియానా రిలేషన్షిప్ కూడా చాలా బాగుంది. అండ్ అట్ లాస్ట్ అభిజిత్ గురించి కూడా ప్రతి ఒక్కరి గురించి రెస్పెక్టబుల్గా చెప్పారు, చాలా 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 నచ్చింది. సో ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది హౌస్ అని చెప్పొచ్చు. నాగార్జున గారు అన్నట్టు ద కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 4 అని చెప్పొచ్చు. చాలా ఫన్నీ థింగ్స్ చూసాము. స్టార్టింగ్లో అమ్మ రాజశేఖర్ గారిని ఒక కామెడీ అంటే ఒక ఎంటర్టైనర్గా చూసాము. స్టార్టింగ్ అమ్మ రాజశేఖర్ గారు కరాటీ కళ్యాణి గారు చేసింది కామెడీ అనుకున్నాం. బట్ మనకేంటి అంటే అవినాష్ వచ్చేంత వరకు తెలియలేదు అసలు కామెడీ అంటే ఏంటి, అసలు నవ్వడం అంటే ఏంటి అని. సో నిజంగా చూపించాడు పా అంటే టాప్ 5లో అన్న ఉండి ఉంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది. బట్ మరి బిగ్ బాస్ ఏం ఆలోచించాడో తెలీదు. నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు 100% అఫీషియల్ ఓటింగ్లో అయినా మోనాలీ లాస్ట్లో ఉంది, అవినాష్ సేఫ్ అయ్యాడు. బట్ ఇలా అవినాష్ని అంటే ఓకే ఎక్కడో మధ్యలో చేశారంటే ఒక టీఆర్పీ రేటింగ్ కోసమో లేకపోతే వగేరా కోసమో సంథింగ్ సంథింగ్ అనుకోవచ్చు. బట్ లాస్ట్ 3 వీక్స్లో కూడా మరి ఇంత పార్షియాలిటీ చూపించి ఇంత స్క్రిప్టెడ్గా చేయడం అయితే ఇంకా నన్ను ఎక్కువ బాధేస్తుంది. అవినాష్ మామూలుగా ఓట్ల ప్రకారం వెళ్ళిపోతే ఓకే తన ప్రయత్నాలను తన చేశాడు వెళ్ళిపోయాడు అని అయితే అనుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇలా బిగ్ బాస్ పంపించాక నాకైతే నచ్చలేదు. సో ఓకే ఫైనల్లీ అది ఈరోజు రివ్యూ మాట్లాడుకోవడానికి ఏం లేదు, అంతే నా అవినాష్ గురించి. యాక్చువల్గా ఏంటంటే నేను ఎవరు తగ్గినా అంటే నన్ను చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, ప్రతి ఒక్క ఫ్యాన్ నన్ను నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, ప్రతి ఒక్కరి ఫ్యాన్ నన్ను అన్నా నువ్వు జెన్యున్ అన్న అని చెప్పిన ఉన్నా కానీ బట్ అవినాష్ గురించి తిట్టంగానే నెగిటివ్ రాగానే నాకు అంటే నేను తీసుకోలేక ఒక స్పెషల్ వీడియో చేశాను ఏ కంటెస్టెంట్ మీద చేయింది. ఎందుకంటే నాకు అవినాష్ అంత ఇష్టం, ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం నాకు, చాలా ఎంటర్టైన్మెంట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకని అవినాష్ అంటే ఎక్కువ ఇష్టం. బట్ నేను అతన్ని ఎందుకు తిడుతున్నాను మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఒక స్పెషల్ వీడియో చేశాను. ఏ కంటెస్టెంట్ గురించి నన్ను ఎంతమంది అన్నా నేనైతే స్పెషల్ వీడియో అయితే ఏం చేయలేదు, కానీ అవినాష్ కోసం అయితే ఈ వారం ఒక స్పెషల్ వీడియో చేశాను నేను ఎందుకు అలా మాటలు అన్నాను ఆయన్ని అని. బట్ ఎస్ ఫైనల్ అయితే అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. ఓకే నో ప్రాబ్లం, తను చాలా ఇంకా ది బెస్ట్ అయితే ఇస్తాడు బయట. అండ్ జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చేసాడని చెప్పాడు. వాళ్ళు కనుక మళ్ళీ ఆ టీం అంటే ఏదైతే జబర్దస్త్ ఆ టీం ఉందో అర్థం చేసుకుని మళ్ళీ జబర్దస్త్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ టైమింగ్ ఇమిటేటింగ్ కానీ అవన్నీ ఏంటంటే అవినాష్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం గాయస్. అండ్ అవినాష్ అయితే హ్యాపీగా వెళ్ళిపోయాడు, సో మనం కూడా హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇద్దాము. సో ఇది ఈరోజు వీడియోకి అయితే అవినాష్ గురించి కొంచెం మాట్లాడాలనిపించింది, అంతే మాట్లాడాను. సో మీకు అవినాష్ వెళ్ళిపోవడం బాధగా ఉందా లేదా అన్నది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎస్ రేపు అయితే నామినేషన్స్ ఉన్నాయి. అండ్ నామినేషన్ కంటెస్టెంట్ గురించి ఒక డీటెయిల్గా వస్తే అదొక వీడియో చేస్తాను, లేదా రేపు రివ్యూలోనే కలిపి అయితే చేస్తాను. సో గాయస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటే జస్ట్ ఇంకా 2 వీక్సే ఉంది గాయస్. ఈ 2 వీక్స్ కనుక కరెక్ట్గా జెన్యున్ రివ్యూస్ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్కి అయితే కామెంట్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేగాని మీ కంటెస్టెంట్ తప్పు చేసిన ఆ పాయింట్ మాట్లాడకుండా ఉండాలనుకుంటే మాత్రం అది మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, నేనైతే అలా చేయలేను. సో ఖచ్చితంగా జెన్యున్ రివ్యూస్ ఇస్తానని అయితే నేను ప్రామిస్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ అవినాష్ ఫర్ ఎంటర్టైనింగ్ అజ్ ఆల్సో. హౌస్లో ఉన్న వాళ్ళు ఎంత ఎంటర్టైన్మెంట్ అయ్యారో తెలియదు కానీ మన ఇంట్లో కూర్చుని ఆ ఇంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ అంతా చూసి మన ఇంట్లోనే జరిగిందామేమో అన్నట్టయితే నేనైతే ఫీల్ అయ్యాను. సో మీరు ఫీల్ అయ్యారా లేదా అన్నది అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో గాయస్ మళ్ళీ రేపు ఒక కుదిరితే ఒక స్పెషల్ వీడియోతో లేకపోతే రేపు రివ్యూలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ అండ్ సీ యూ టుమారో. బాయ్ బాయ్.